ఈరోజు కంటక వాక్యం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ వాక్యం యిర్మీయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మన పట్ల కృపచూపుతున్నాడో ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. మనం నీతిమంతులమని గొప్పవారమని కాదు, కానీ ఆయన ప్రేమామయుడు గనుకనే మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఆయనను ఎన్నిసార్లు బాధపరిచినా మనలను భరిస్తూ విడువక మన ఎడల తన కృపను చూపుతున్నాడు. ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనల్ని ప్రేమించే గొప్ప దేవుడు మనకున్నాడన్న ధైర్యంతో బ్రతకగలము. కనుక ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దీనిని కంఠతం చేసి దీనిలోని ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.